లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవనగర్ గల కోసాయికుంట చెరువుల అభివృద్ధిలో భాగంగా 1,78,54,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న చెరువుల సుందరీకరణ సంరక్షణ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి గంగాధర్ రెడ్డి మరియు గౌరవ ప్రభుత్వ విప్ శాసన సభ్యులు శ్రీ అరికెపూడి గాంధీ. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ చెరువులోకి మురుగు నీరు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. చెరువుకు పూర్తి నీటి మట్టం వచ్చేలా చేసి చెత్త చెదారాలను తొలగించి పూర్వపు వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. గోసాయి కుంటను కబ్జాకు గురి కాకుండా రక్షించి సుందరీకరించి అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో కూడిన జీవనాన్ని జీవించాలని, డివిజన్లోని ప్రతి బస్తీ మరియు కాలనీలకు ఆధునిక వసతులతో తీర్చిదిద్దే బాధ్యత మాపై ఉందని, వాటి కోసం నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ సాయిబాబా, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషాన్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివసింగ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీఓఎస్ కాలనీలో 1.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు ఈరోజు గౌరవ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి గంగాధర్ రెడ్డి మరియు గౌరవ ప్రభుత్వ విప్ శాసన సభ్యులు శ్రీ అరికెపూడి గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటానని, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ అన్ని రంగాల్లో సమగ్ర సర్వతోముఖ అభివృద్ధి కృషి చేస్తానని, ఆదర్శవంతమైన అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ వి గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రతి బస్తీ కాలనీలో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ కిషాన్ మోర్చా అధ్యక్షులు కిషాన్ కోహ్లీ తదితరులు పాల్గొన్నారు.